నా పేరు ఉడతా రామకృష్ణ మీరు చూస్తున్నది సదా మీకోసం న్యూస్ ఛానల్ అందరికీ నమస్కారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం అమరావతికి వ్యతిరేకంగా పన్నినటువంటి మరి ఒక కుట్రని రోజున బహిర్గతం చేయబోతున్నాం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అనేక రూపాలలో అమరావతి రాజధానికి వ్యతిరేకంగా ఎన్ని కుట్రలు పన్నారో ఎన్ని రకాలైనటువంటి అభాండాలు అమరావతి రాజధాని ప్రాంతం పైన మోపారో ఎన్ని రకాల తప్పుడు పనులు చేశారో ఎన్ని విధాలుగా దుష్ప్రచారాలు సాగించారో మనం అందరం కూడా చూసాం పదే పదే అమరావతి ఒక ముంపు గురయ్యే ప్రాంతం అని చెప్పి వీళ్ళు చేసినటువంటి దుష్ప్రచారం ఏ ఏమాత్రం పనికిరానటువంటి ప్రాంతం అని చేసినటువంటి దుష్ప్రచారం సాక్షాత్తు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ ప్రాంతం ఈ అమరావతి రాజధాని ప్రాంతం సురక్షితమైనటువంటి ప్రాంతం దీనికి ముంపు ప్రమాదం ఏ విధంగా కూడా లేదు గత వంద సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా ఈ ప్రాంతం ముంపుకి గురి కాలేదు అని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చినప్పటికీ ఇవాళ చేతిలో ఒక దొంగ పత్రికని ఒక దొంగ ఛానల్ని పెట్టుకుని పదే పదే అమరావతి రాజధాని పైన ఒక కక్ష పూరితమైనటువంటి ధోరణితో ఎన్ని రకాలైనటువంటి కుటిల ప్రయత్నాలు చేశారో ఏ విధమైనటువంటి దుష్ప్రచారాలు చేశారో మనం ప్రత్యక్షంగా చూసాం విన్నాం కానీ ఈ రోజున రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆధారాలతో బయట పెట్టబోతా ఉన్నాం ఏ విధంగా ఒక కుట్రలో భాగంగా అమరావతి రాజధానిని ముంచాలని చెప్పి ఒక ప్రయత్నం చేశారో గతంలో కొద్ది నెలల క్రితం కృష్ణానదికి వరద వచ్చినటువంటి సందర్భంలో మనం చూసాం ఆ రోజున కూడా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి సకాలంలో నీటిని విడుదల చేయకుండా ఒక్కసారిగా నీటిని విడుదల చేసి దిగువకి ప్రకాశం బ్యారేజీ దగ్గర ఆఖరికి నీరు సరిగ్గా దిగువకి ప్రవహించకుండా మరి బోట్లతో ఇంకా రకరకాలుగా అడ్డంకులు సృష్టించి శత విధాల గతంలో ఎటువంటి ప్రయత్నాలు చేశారో అమరావతి రాజధాని ప్రాంతాన్ని ముంచటానికి మనం ప్రత్యక్షంగా చూసాం కానీ ఈ రోజున ఆధారాలతో దొరికిపోయింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ఆధారాలతో మాట్లాడుతూ ఉన్నాం ఏదైతే మేము పదే పదే చెప్తూ ఉన్నామో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కుట్రపూరితంగా అమరావతి ప్రాంతాన్ని నాశనం చేయడం కోసం ఏదో ఒక రకంగా రాజధానిని తరలించడం కోసం అమరావతి రాజధాని పైన చేస్తున్నటువంటి దుష్ప్రచారం చేస్తున్నటువంటి కుట్రలు మేము గతంలో చెప్తూనే ఉన్నాం కానీ ఈ రోజున ఆధారాలు బయట పెడుతున్నాం గత వారం పది రోజులుగా కృష్ణా నదిలో నీటి ప్రవాహం పెరుగుతూ వస్తుంది మనందరికీ తెలుసు గతం వారం వారం పది రోజులుగా ఇండియన్ మెట్రో మెట్ డిపార్ట్మెంట్ ఐఎండి వాళ్ళు కేంద్ర వాతావరణ శాఖ కానివ్వండి వీళ్ళందరూ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది అది ఒక వాయుగుండంగా మారే ప్రమాదం ఉంది దాని ద్వారా భారీ వర్షాల నుండి అతి భారీ వర్షాలు పడే ప్రమాదం ఉంది నదులు పొంగి పొర్లే ప్రమాదం ఉంది వరద ముప్పు పొంచి ఉంది అని చెప్పి ఇండియన్ మెడ్ డిపార్ట్మెంట్ పదే పదే హెచ్చరికలు జారీ చేయటాన్ని మనం అందరం కూడా విన్నాం అయినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కుట్రపూరితంగా ప్రకాశం బ్యారేజ్ నుండి సకాలంలో కిందకి నీటికి నీటిని విడుదల చేయకుండా దిగువకి నీటిని వదలకుండా ఏ రకంగా బ్యారేజ్ గేట్లు పూర్తిగా తెరవకుండా కుట్ర పన్నారో ఈ రోజున సాక్షాధారాలతో బయట పెడతా ఉన్నాం ఇప్పుడు మేముందుకి వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వెబ్సైట్ ఇదే మేము తయారు చేసిన పత్రాలు కాదు రాష్ట్ర ప్రభుత్వం యొక్క వెబ్సైట్ ఆధారంగా మేము మాట్లాడుతూ ఉన్నాం వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ లో ఒక నిమిషం ఉండే స్క్రీన్ షేరింగ్ అప్పుడే స్టార్ట్ చేయద్దు వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ లో మనం చూసినట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రిజర్వాయర్లు కానివ్వండి బ్యారేజీలు కానివ్వండి వాటి దగ్గర ఉన్నటువంటి నీటి నిల్వలు అక్కడి నుంచి అక్కడికి వస్తున్నటువంటి నీటి ప్రవాహం యొక్క మెజర్మెంట్ కానివ్వండి అంటే ఇన్ఫ్లో కానివ్వండి దిగువకి వదులుతున్నటువంటి నీటి యొక్క మెజర్మెంట్ అవుట్ఫ్లో కానివ్వండి ఆ వివరాలన్నీ కూడా ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్ వివరాలు రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ యొక్క వెబ్సైట్ లో ఉంటాయి మేము ఆ వెబ్సైట్ నే పరిశీలించాం ఆ వెబ్సైట్ ని పరిశీలిస్తే ఇప్పుడు స్లైడ్ నెంబర్ వన్ ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి ఫస్ట్ స్లైడ్ ఇక్కడ మీరు ఈ స్లైడ్ కనుక చూసినట్లయితే వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ అనిల్ కుమార్ యాదవ్ గారి బొమ్మ ప్రత్యక్షంగా కనపడుతోంది దీనిలో ఈ రెడ్ బాక్స్ ఏరియా మీరు కనుక చూసినట్లయితే ఇది ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి పదమూడు పది రెండు వేల ఇరవై సాయంత్రం నాలుగు గంటలకి ప్రకాశం బ్యారేజ్కి వస్తున్నటువంటి ఇన్ఫ్లో అంటే బ్యారేజ్కి చేరుకుంటున్నటువంటి నీటి ప్రవాహం యొక్క కొలమానం అదేవిధంగా అవుట్ఫ్లో దిగువకి ఎంత నీటిని వదులుతున్నారన్న వివరాలు వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో నుంచి మనం తీసుకోవటం జరిగింది నిన్న సాయంత్రం పదమూడు పది రెండు వేల ఇరవై సాయంత్రం నాలుగు గంటలకి ఇన్ఫ్లో రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై క్యూసెక్లు మీరు అక్కడ చూడొచ్చు ఇన్స్టెంట్ ఇన్ఫ్లో క్యూసెక్స్ టూ లాక్ సెవెంటీ నైన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నైన్టీ క్యూసెక్స్ నిన్న సాయంత్రం నాలుగు గంటలకి ఇన్స్టెంట్ అవుట్ఫ్లో దిగువకి విడుదల చేస్తు చేస్తున్నటువంటి నీటి యొక్క మెజర్మెంట్ చూసినట్లయితే లక్ష తొంభై ఎనిమిది వేల నాలుగు వందల యాభై క్యూసెక్ లు వన్ లాక్ నైన్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్యూసెక్స్ ఇది నిన్న సాయంత్రం నాలుగు గంటలకి ప్రకాశం బ్యారేజ్ ఆన్ థర్టీన్ టెన్ ట్వంటీ ట్వంటీ ఎట్ ఫోర్ పిఎం కాబట్టి నిన్న సాయంత్రం ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకి లక్ష తొంభై ఎనిమిది వేల క్యూసెక్లు నీటిని విడుదల చేస్తున్నారు ఏ సందర్భంలో రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల క్యూసెక్లు నీరు ప్రకాశం బ్యారేజ్ లోకి చేరుతున్నటువంటి సందర్భంలో దిగువకి లక్ష తొంభై ఎనిమిది వేల క్యూసెక్ల్ని వదులుతూ ఉన్నారు స్క్రీన్ షేర్ స్టాప్ చేయండి మీరు గమనించారు కదా ఇక్కడ క్లియర్ గా చాలా స్పష్టంగా అంటే వస్తున్నటువంటి నీటి ప్రవాహం రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల క్యూసెక్లు దిగువకి వదులుతున్నది లక్ష తొంభై ఎనిమిది వేల క్యూసెక్లు ఇది మీరు అండర్లైన్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు మీకు నెక్స్ట్ స్లైడ్ మీరు చూసినట్లయితే కుట్ర బహిర్గతం అవుతుంది వీళ్ళు పన్నినటువంటి కుట్ర ఆధారాలతో సహా ఈ రోజున రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతూ ఉన్నాం అర్థం చేసుకోండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత నీచానికి ఒడిగట్టిందో అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఏదో ఒక రకంగా ముంచటానికి వీళ్ళు ఏ స్థాయికి దిగజారో ఇప్పుడు ఈ సెకండ్ స్లైడ్ చూస్తే మీకు అర్థమవుతుంది సెకండ్ స్లైడ్ ని స్క్రీన్ షేర్ చేయండి ఇది సెకండ్ స్లైడ్ ఈ స్లైడ్ మీరు గమనించినట్లయితే ప్రకాశం బ్యారేజ్ పద్నాలుగు పది రెండు వేల ఇరవై అంటే ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు ఉన్నటువంటి పరిస్థితి ప్రకాశం బ్యారేజ్ దగ్గర మీరు ఆ వివరాలు చూసినట్లయితే ప్రకాశం బ్యారేజ్లోకి వస్తున్నటువంటి నీటి ప్రవాహం యొక్క వివరాలు చూసినట్లయితే నిన్న సాయంత్రం ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా అంతే నీటి ప్రమాణం అంటే రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై క్యూసెక్లు అంటే ఇన్ఫ్లో ఎటువంటి తేడా లేదు బ్యారేజ్లోకి వస్తున్నటువంటి నీటి యొక్క మెజర్మెంట్ ఏదైతే ఉందో ఆ దానిలో ఎటువంటి మార్పు లేదు నిన్న సాయంత్రం కూడా రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల క్యూసెక్లు వస్తుంటే ఇవాళ ఉదయం కూడా అదే రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల క్యూసెక్లు కానీ ఇప్పుడు అవుట్ ఫ్లో చూడండి ఇదే మీరు గమనించాల్సినటువంటి విషయం నీటిని విడుదల చేస్తున్నటువంటి ఫిగర్ చూసినట్లయితే ఈ రోజు ఉదయం ఐదు లక్షల అరవై నాలుగు వేల ఆరు క్యూసెక్లు ఎంతండి ఐదు లక్షల అరవై నాలుగు వేల ఆరు క్యూసెక్లు నిన్న సాయంత్రం ఎంత లక్ష తొంభై ఎనిమిది వేల నాలుగు వందల యాభై నిన్న సాయంత్రం ఈరోజు ఉదయానికి అది ఐదు లక్షల అరవై నాలుగు వేల ఆరు క్యూసెక్లు అంటే దాదాపు మూడు రెట్లు కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే పన్నెండు గంటల వ్యవధిలోనే పెరిగినటువంటి పరిస్థితి ఇక్కడ మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి ఇప్పుడు మీరు ఈ రెండు స్లైడ్స్ చూసారు కదా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి కృష్ణ బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్ లోకి నిన్న వస్తున్నటువంటి నీటి ప్రవాహం యొక్క మెజర్మెంట్ ఎంతైతే ఉందో ఈ రోజు ఉదయానికి కూడా అంతే ఉంది కానీ వీళ్ళు విడుదల చేస్తున్నటువంటి నీటి సామర్థ్యం నీటి యొక్క మెజర్మెంట్ మాత్రం మూడు రెట్లు పెరిగిపోయింది అంటే దీని అర్థం ఏంటండి వీళ్ళు ప్రకాశం బ్యారేజ్ లో నీటిని కిందకి విడుదల చేయకుండా దిగువకి వదలకుండా వీళ్ళు నింపి పెట్టినటువంటి విషయం క్లియర్ గా అర్థమవుతోంది నీటి ప్రవాహం పెరగనప్పుడు నీటి బ్యారేజ్ లోకి వస్తున్నటువంటి నీటి ప్రవాహం యొక్క మెజర్మెంట్ దాని కొలత పెరగనప్పుడు దిగువకి వదిలేటటువంటి నీటి ప్రవాహం యొక్క కొలత ఏ విధంగా పెరిగిందో ఆలోచించండి రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేలు నిన్న సాయంత్రం వస్తున్నటువంటి పరిస్థితుల్లో మీరు దిగువకి లక్ష తొంభై ఐదు తొంభై ఎనిమిది వేలు వదులుతున్నటువంటి పరిస్థితుల్లో నిన్న సాయంత్రం ఇవాళ ఉదయం కూడా అంతే సామర్థ్యం గల నీళ్లు బ్యారేజ్ లోకి వస్తూ ఉంటే కిందకి వదిలేదు మాత్రం మూడు రెట్లు ఏ విధంగా పెరిగిపోయింది అంటే ఈ నీరు ఎక్కడి నుంచి వచ్చి చేరిందండి వస్తున్నటువంటి నీటి పరిణామంలో ఎటువంటి మార్పు లేదు కదా అదే రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల వస్తుంది కదా జగన్మోహన్ రెడ్డి గారు మరి రాత్రికి రాత్రి లక్ష తొంభై ఎనిమిది వేలు నీటి విడుదల చేసేది ఐదు లక్షల అరవై నాలుగు వేల క్యూసెక్కి ఏ విధంగా పెరిగిపోయింది అంటే మీరు గత కొద్ది రోజులుగా బ్యారేజ్ నుంచి కిందకి నీటిని వదలకుండా అక్కడ నిల్వ చేసి ఉంచారు అందుకనే మీరు ఒక్కసారిగా ఐదు లక్షల అరవై నాలుగు వేల క్యూసెక్ల్ని దిగువకి వదలగలిగారన్న మాట చాలా క్లియర్ గా ఇవాళ ఆధారాలతో సహా ఇవాళ అర్థమవుతూ ఉంది రాష్ట్ర ప్రజలందరూ గమనించండి జగన్మోహన్ రెడ్డి గారి పన్నినటువంటి కుట్ర వారం రోజులుగా బ్యారేజీలోకి వరద నీరు వస్తూ ఉంటే దానిని దిగువకి సకాలంలో వదలకుండా బ్యారేజీని నింపి ఏదో ఒక రకంగా అమరావతి రాజధాని ప్రాంతాన్ని ముంపుకు గురి చేయాలని ఒక కుట్ర ఈ రోజున ఆధారాలతో సహా ముందు ఉంచుతా ఉన్నాం బ్యారేజీలోకి వచ్చేటటువంటి నీటి ప్రవాహం పెరగకుండానే మీరు దిగువకి ఏ విధంగా ఐదు లక్షల అరవై నాలుగు వేల క్యూసెక్కుల్ని ఇవాళ ఉదయం వదిలేరో సమాధానం చెప్పండి మీరు కేవలం పన్నెండు గంటల వ్యవధిలోనే లక్ష తొంభై ఎనిమిది వేల క్యూసెక్కుల డిశ్చార్జ్ కాస్తా ఐదు లక్షల అరవై నాలుగు వేల క్యూసెక్కి ఏ విధంగా మారిపోయిందో అడుగుతా ఉన్నాం మేము నిన్న సాయంత్రానికి ఈ రోజు ఉదయానికి బ్యారేజ్ వద్దకు చేరుకునేటటువంటి వరద పరిణామంలో ఎటువంటి మార్పు లేదు కదా మరి దిగువకి విడుదల చేసేటటువంటి నీటి పరిణామం ఎలా మారిపోయింది ఏ విధంగా మారిపోయిందో అంత ఎక్కువ నీరు నీటిని మీరు ఏ విధంగా ఇవాళ ఉదయానికి కిందకు వదిలారో మీరు సమాధానం చెప్పాలి అంటే దీన్ని బట్టి చాలా స్పష్టంగా ఒక విషయం అర్థమవుతుంది ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి కేవలం అమరావతి రాజధానిని ఏదో ఒక విధంగా ముంచడం కోసం గత కొద్ది రోజులుగా ప్రకాశం బ్యారేజీ నుండి నీటిని సకాలంలో విడుదల చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆ రకంగా నిల్వ చేసి ఉంచారు కాబట్టే ఇవాళ ఉదయం ఉన్న ఫలానా ఐదు లక్షల అరవై నాలుగు వేల క్యూసెక్ల్ని వీళ్ళు వదలగలిగారు నిన్న సాయంత్రం కేవలం లక్ష తొంభై ఎనిమిది వేలు ఈ రోజు ఉదయానికి ఐదు లక్షల అరవై నాలుగు వేలు కాబట్టి ఈ రోజున రెడ్ హ్యాండెడ్ గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అమరావతికి వ్యతిరేకంగా పన్నినటువంటి కుట్రని ఇవాళ బహిర్గతం చేస్తా ఉన్నాం ఆధారాలతో సహా ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత నీచానికి ఒడిగట్టిందో ఒక ప్రాంతాన్ని ముంచటం కోసం అత్యంత కర్కశంగా దారుణంగా ఒక ప్రాంతాన్ని ముంపు గురి చేయటం కోసం ఈ రకంగా నీటిని నిల్వ ఉంచుతారా మీరు ఇవాళ ఏం జరిగిందండి ఉన్న పలంగా ఐదు లక్షల అరవై నాలుగు వేల క్యూసెక్లు ఒక్కసారిగా కిందకి విడుదల చేయటం వల్ల కృష్ణలంక విజయవాడ కృష్ణలంక ప్రాంతంగానే ఉండి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఇవాళ పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి మీరు ఎటువంటి సరైనటువంటి హెచ్చరికలు జారీ చేయకుండా ప్రజల్ని అప్రమత్తం చేయకుండా ఉన్న పలానా ఐదు లక్షల అరవై నాలుగు వేల క్యూసెక్లు దిగువకు విడుదల చేసేసరికి ఇవాళ విజయవాడలో ఉన్నటువంటి దిగువను ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయాయి మీరు ఇంత కుట్ర పనినా కూడా మీరు అమరావతి రాజధానిని ముంచాలన్న ప్రయత్నంలో విఫలమయ్యారు ఇది కూడా మీరు అర్థం చేసుకోండి మీరు ఇన్ని కుట్రలు పన్ని బ్యారేజీ దగ్గర ఇన్ని లక్షల క్యూసెక్ల నీటిని నిల్వ ఉంచినా అమరావతిని ముంచాలన్న కుట్ర ఇవాళ సఫలీకృతం కాలేదు దట్ ఈజ్ అమరావతి ఇవాళ దేశవ్యాప్తంగా అనేక నగరాలు ఇప్పుడు కొన్ని స్లైడ్స్ మీకు చూపిస్తాను హైదరాబాద్ కానీ చెన్నై కానీ బెంగళూరు కానీ ముంబై కానివ్వండి మరి వర్షాలు పడితే ఏ విధంగా తయారవుతాయో మనం చూస్తున్నాం ఫస్ట్ స్లైడ్ ప్లే చేయండి హైదరాబాద్ నగరం యొక్క పరిస్థితి చూడండి వాళ్ళ మీరు ఇది వాళ్ళ హైదరాబాద్ లో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి నదులుగా అంటే మన నదులు తలింపు తల తలుచుకునే విధంగా ఇవాళ కార్లు కొట్టుకుపోయే పరిస్థితి ఒక నదీ ప్రవాహం లాగా రోడ్ల పైన నీరు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఒకదానిపైన ఒకటి కార్లు ఒకదాని మీద ఒకటి బోల్తా కొట్టేటటువంటి పరిస్థితి ఇది ఇవాళ హైదరాబాద్ నగరం యొక్క దుస్థితి ఏది ఐదు వందల ముప్పై ఆరు మీటర్లు సముద్ర మట్టానికి ఐదు వందల ముప్పై ఆరు మీటర్లు ఎగువ ఉన్నటువంటి అంత ఎత్తులో ఉన్నటువంటి హైదరాబాద్ నగరం యొక్క పరిస్థితి ఇవాళ భారీ వర్షాలకి నదులని తలపించే విధంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వీధులన్నీ కూడా మారిపోయినటువంటి పరిస్థితి నెక్స్ట్ స్లైడ్ ప్లే చేయండి చూపించండి నెక్స్ట్ స్లైడ్ ఇది బెంగళూరు నగరం యొక్క పరిస్థితి బెంగళూరు అండర్ వాటర్ భారీ వర్షాలు పడితే బెంగళూరు నగరం ఏ విధంగా తయారవుతుందో ప్రత్యక్షంగా మనం చూడొచ్చు కార్లన్నీ కూడా మునిగి మునిగిపోయి నివాస గృహాల్లోకి పెద్ద ఎత్తున నీరు చేరుకున్నటువంటి పరిస్థితి బెంగళూరు అండర్ వాటర్ ఇది బెంగళూరు నగర నగరం యొక్క పరిస్థితి నెక్స్ట్ స్లైడ్ కొంచెం జూమ్ చేయండి ఇది చెన్నై మనందరికీ తెలుసు చెన్నైలో భారీ వర్షాలు పడితే తమిళనాడు యొక్క రాజధాని చెన్నై అక్కడ ఉన్నటువంటి విమానాశ్రయం మొత్తం కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి విమానాలన్నీ కూడా ముంపు గురైనటువంటి పరిస్థితి రోజున ఇక్కడ మనం ఈ ఫోటోగ్రాఫ్ లో చూస్తున్నాం నెక్స్ట్ పిక్చర్ ఇది కూడా చెన్నై నగరంలో పడవల పైన ప్రయాణం చేస్తున్నారు ఇవాళ చెన్నై నగరంలో తమిళనాడు రాజధాని భారీ వర్షాలు పడితే చెన్నై నగరం యొక్క దుస్థితి పడవలలో ప్రజలు ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి నెక్స్ట్ పిక్చర్ ఇది ముంబై మహారాష్ట్ర రాజధాని ముంబై ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలంలో ముంబై నగరం యొక్క పరిస్థితి బస్సులు మునిగిపోయే విధంగా ఈ రోజున చూస్తూ ఉన్నారు కదా ముంబై నగరంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వీధులు ఈ విధంగా తయారవుతాయి పూర్తిగా జలమయం అయిపోయి నదులని నదుల నదీ ప్రవాహం లాగా నదులు గుర్తొచ్చే విధంగా ఈ రోజున ముంబై నగరంలో ఉన్నటువంటి వీధులన్నీ కూడా ఈ విధంగా తయారవుతాయి యా క్లోజ్ స్టాప్ చేయండి ఈ రకంగా మనం చూసినట్లయితే తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరం యొక్క పరిస్థితి తమిళనాడు రాజధాని చెన్నై యొక్క పరిస్థితి కర్ణాటక రాజధాని బెంగళూరు యొక్క పరిస్థితి మహారాష్ట్ర రాజధాని ముంబై యొక్క పరిస్థితి మనం కళ్ళకి కట్టినట్టు చూసాం కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ తో అమరావతి అనేటటువంటి ఒక సురక్షితమైనటువంటి ప్రాంతం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కుట్రలు పనినా కూడా ఏ రకంగా కూడా ముంపుకి గురి కానటువంటి ప్రాంతం గత వంద సంవత్సరాల కాలంలో ఎంత పెద్ద వరదలు వచ్చినా కూడా ఎప్పుడు కూడా ముంపుకి గురి కానటువంటి సురక్షితమైనటువంటి ప్రాంతం అమరావతి ఇవాళ దేశంలో ఉన్నటువంటి మిగతా అనేక ప్రధాన నగరాలతో పోల్చినట్లయితే మీరు చాలా స్పష్టంగా ఇప్పుడే గమనించారు భారీ వర్షాలు పడితే చెన్నై నగరం ఏ విధంగా తయారవుతుందో విమానాశ్రయాలు ఏ విధంగా మునిగిపోతాయో పడవల పైన ఏ విధంగా ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి వస్తుందో చూసాం ఈ రోజున హైదరాబాద్ నగరం యొక్క దుస్థితి చూస్తూ ఉన్నాం నదీ ప్రవాహాలాగా మారిపోయా రోడ్లన్నీ కూడా కార్లు కొట్టుకుపోతూ ఉన్నాయి బెంగళూరు నగరం యొక్క పరిస్థితి చూసాం ముంబై నగరం యొక్క పరిస్థితి చూసాం కానీ ఇవాళ అమరావతి ఈజ్ వన్ ఆఫ్ ది సేఫెస్ట్ క్యాపిటల్ సిటీస్ ఇన్ ది కంట్రీ చంద్రబాబు నాయుడు గారి ఒక విజన్ ఇంకా కూడా జాగ్రత్త తీసుకుని చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో ఏదైనా ఉపద్రవం సంభవించి ఇంకా కూడా ఏమన్నా వర్షపు నీరు కానివ్వండి వరద నీరు కానివ్వండి ఏమన్నా అమరావతి నగరంలోకి వచ్చే అవకాశం ఉంటే దాని నుంచి కూడా రక్షించడానికి కొండవీటి వాగు ఎత్తిపోతల పథకాన్ని కూడా నిర్మించాం దేశంలో ఇతర నగరానికి అటువంటి సౌకర్యం లేదు ఒక ప్రాంతాన్ని ముంపుకి గురి కాకుండా రక్షించడం కోసం ఒక ఎత్తిపోతల పథకం ఇవాళ దేశంలో మరేతర నగరానికైనా ఉందా అని అడుగుతా ఉన్నా నేను డటీష్ చంద్రబాబు నాయుడు గారు అమరావతి నగరాన్ని మరింత సురక్షితంగా దాన్ని మలచడం కోసం కొండవీటి వాగు ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాం తద్వారా వరద నీరు కానివ్వండి వర్షపు నీరు కానివ్వండి నగరంలోకి వెళ్లి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ఈ ఎత్తిపోతల పథకం ద్వారా మనం కృష్ణా నదిలోకి వాటిని ఎత్తిపోసే అవకాశం ఉంది మరి ఈ రోజున అటువంటి కొండవీటి వాగు ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు ఉపయోగించట్లేదు మొన్నీ మధ్యనే ఏదో ఒక రెండు రోజులు ఆన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి పాపం అనుమానం కలిగి ఉంటుందేమో అసలు ఇది ఎలా పనిచేస్తుందో చూద్దామని అని అత్యద్భుతంగా పనిచేసింది కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం మనందరం ప్రత్యక్షంగా చూసాం ఎంత అద్భుతంగా పనిచేసిందో మరి ఆ పథకాన్ని ఈ రోజున ఎందుకు ఉపయోగించట్లేదు ఎందుకు మీరు ఆ మోటార్ ఆన్ చేయలేదు ఎందుకు బ్యారేజ్ దగ్గర నీటిని ఆ విధంగా నిల్వ చేసి ఉంచారో ఇవాళ సమాధానం చెప్పాలి అని చెప్పి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం దేశంలో మరే అన్ని ఏ ఇతర నగరాలతో పోల్చినా కూడా మరే ఇతర ప్రధాన నగరాలతో పోల్చినా అమరావతి నగరం చాలా సురక్షితమైనటువంటి నగరం వీళ్ళు పన్నినటువంటి కుట్రని ఇవాళ వాళ్ళ వెబ్సైట్ ఆధారంగానే ఇవాళ రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి సకాలంలో నీటిని ఎందుకు విడుదల చేయలేదు అమరావతి రాజధాని ఎందుకు మీరు ముంచే ప్రయత్నం చేశారు మీరు పన్నినటువంటి కుట్ర నిజం కాదా రాత్రికి రాత్రి లక్ష తొంభై ఎనిమిది వేల క్యూసెక్ ఉన్నటువంటి డిశ్చార్జ్ ని ఐదు లక్షల అరవై నాలుగు వేలకి ఏ రకంగా పెంచగలిగారు మీరు బ్యారేజ్ లోకి వస్తున్నటువంటి నీటి యొక్క క్వాంటిటీ పెరగకుండానే కేవలం రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల క్యూసెక్ లో నిన్న సాయంత్రం ఉన్నటువంటి ప్రవాహమే కదా ఇవాళ ఉదయం కూడా ఉంది మరి అవుట్ ఫ్లో ఎందుకు పెరిగింది ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఎంత దుర్మార్గుడా రాష్ట్ర ముఖ్యమంత్రి అమరావతి ప్రాంతం పైన ఏ విధంగా కక్ష కట్టాడో మూడు వందల రోజులకి పైగా జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని నీరు కార్చడం కోసం ఏదో ఒక రకంగా అమరావతి రాజధాని ముంచడం కోసం ఎటువంటి కుట్రలు పన్నుతూ ఉన్నాడో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ ఆధారాలతో సహా మీ ముందు ఉంచుతూ ఉన్నాం దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకోండి ఎంత పెద్ద క్రిమినల్ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నాడో ఏ రకాలైనటువంటి కుట్రలు పన్నుతూ ఉన్నాడో అమరావతి రాజధాని చంపటానికి ఎన్ని కుతంత్రాలు పన్నుతూ ఉన్నాడో ఇప్పటికైనా అర్థం చేసుకోండి ఈ వాస్తవాల్ని మేము ఉంచాం ఈ రోజున వాటిని పరిశీలించిన తర్వాత అర్థం చేసుకుని తగిన బుద్ధి చెప్పాలి ముఖ్యమంత్రి అని చెప్పి కూడా మరొక్కసారి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను నమస్కారం ఈ వార్త మీకు నచ్చినట్లయితే సదా మీకోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ను క్లిక్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నలుగురికి షేర్ చేయండి నమస్కారం